8 places Telangana lo excluding West Bengal boy. మొత్తం 8 కేసులు మీకు నిన్న రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొత్తగా ఒక రెండు కేసులు నమోదని ఒక కేసు వచ్చేసేసి యూకే నుంచి రెండో కేసు వచ్చేసేసి ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాక్ ఏదైతే ఒక కేసు వచ్చిందో ఆ కేసు హన్మకొండలో ఉన్నది దానికి సంబంధించింది అది ఫస్ట్ టైం 8th డే పాజిటివ్ గా వచ్చేసి ఒమిక్రాన్ కి పాజిటివ్ గా రావడం జరిగింది సార్ నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు ఇప్పటికే చెన్నై కోల్కతా ముంబై ఎయిర్పోర్ట్స్ అలర్ట్ అయ్యి నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి టెస్ట్ చేస్తున్నారు మన దగ్గర ఎందుకు నెగ్లెక్ట్ అయ్యింది అమ్మా మన దగ్గర నెగ్లెక్ట్ అవ్వటం ఉండదు చెన్నై ముంబై ఎయిర్పోర్ట్ అయినా లేకపోతే మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అయినా కేంద్ర ప్రభుత్వము సివిల్ ఏవియేషన్ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారము కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది దాని ప్రకారము ఉన్న నిబంధనల ప్రకారం మేము శాంపిల్స్ ఇస్తున్నాము ఇప్పుడు ఈరోజు 6000 మందికి తీసిన వాళ్ళం ఇంకొక 6000 మందికి 10000 మందికి తీయలేమా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అలా ఉన్నాయి దాని ప్రకారం ఎట్రిస్ కంట్రీస్ ఏదైతే 10 ఉన్నాయో వాటందరికీ కూడా పరీక్షలు చేస్తున్నాం వాళ్ళని పాజిటివ్ ఉన్న వాళ్ళని మా ఐసోలేషన్లో పెట్టి